బిజినెస్ అంటే ఏంటి అనేది ఒకటి చెప్పాలనుకోండి. ఈ బిజినెస్ అంటే ఏంటంటే ఒక స్టాండర్డ్ డెఫినేషన్ ఉంటుందండి. ఈ స్టాండర్డ్ డెఫినేషన్ ఫ్యాకల్టీస్ చదివి వాళ్ళకి అర్థమయ్యేలాగా చెప్తారు. బట్ ఈ యాక్టివిటీ బేస్డ్ ఇందులో ఏంటంటే మోర్ ఆఫ్ యాక్టివిటీ బేస్డ్ ఉంటుందండి. యాక్టివిటీ బేస్డ్ అంటే ఏంటంటే స్టూడెంట్స్ చేత ఒక 4 చేత మేము ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తాం సార్. బిజినెస్ స్టార్ట్ చేసి ఆ విధంగా ఒక 10 ఒక 15 అలా తీసుకొని ఒక 2 గ్రూప్స్ లాగా చేసేసి బిజినెస్ స్టార్ట్ చేస్తాం. దీనికి ఒక 1 మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 5 వరకు వాళ్ళు చేసే బిజినెస్ వాళ్ళు చేస్తారు. దీనికి కస్టమర్స్ అందరు కూడా మా స్టూడెంట్సే. వాళ్ళు వెళ్ళి పర్చేస్ చేస్తారు సార్. పర్చేస్ చేసిన తర్వాత ఈవినింగ్ కి వాళ్ళు ఎంత ఇన్వెస్ట్ చేశారు, వాళ్ళకి ఎంత ఖర్చు అయింది, వాళ్ళకి ఎంత ప్రాఫిట్ వచ్చింది, ఇవన్నీ కూడా వాళ్ళు ప్రాపర్ గా ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ లాగా సబ్మిట్ చేయాలి సార్ మాకు. సో దట్ బిజినెస్ అంటే ఏంటి అనేది 10 చెప్పిన దానికన్నా కూడా ఇలాంటి యాక్టివిటీ ఒకటి జరిగితే స్టూడెంట్ కి అంత అర్థం అవుతుంది సార్. సార్ ఇందులో ఫర్ ఎగ్జాంపుల్ ఎకనామిక్స్ లో మార్కెట్స్ అనే చాప్టర్ కూడా కవర్ అవుతుంది సార్. ఇలా ఏంటి అని అంటే వీ విల్ కండక్ట్ లైక్ ఒక 8-9 యాక్టివిటీస్ కండక్ట్ చేస్తాను సార్. కొన్ని ఇన్హౌస్ ఉంటాయి, కొన్ని అవుట్ సైడ్ చేస్తాను సార్. ఈ ప్రాసెస్ లో స్టూడెంట్ అందరికీ కూడా ఏ కాన్సెప్ట్ చెప్పినా సరే ఓవరాల్ గా చెప్పకుండా ఒక బిజినెస్ ఒక యాక్టివిటీ ఎక్స్పీరియన్స్ బేస్డ్ ఒక యాక్టివిటీ చేస్తాను సార్. యాక్టివిటీ చేసినందువల్ల ఏంటంటే స్టూడెంట్ అసలు ఎట్టి పరిస్థితుల్లో కూడా మర్చిపోడండి. ఇంకొకటి ఏంటంటే దీని తర్వాత ప్రొఫెషనల్ కోర్సెస్ కి రావాలన్నా సరే బేస్ అనేది ఇంటర్మీడియట్ లోనే చాలా స్ట్రాంగ్ గా ఉండాలి. మేము అందుకే పేరెంట్స్ కి చెప్తాము, మా పలానా ఒక ఎక్స్ కాలేజ్ లో చదివాము 98% వచ్చింది, సో మేము సీఏ చేయొచ్చా అని. పర్సంటేజ్ కి సీఏకి సంబంధం లేదండి, స్టాండర్డ్ ఉండాలి. ఆ స్టాండర్డ్ ఇచ్చేదానికి మేము బాగా ట్రై చేస్తున్నాం. ఈ కాన్సెప్ట్ మాకు ఎక్కడ డెవలప్ అయిందంటే సార్ 2009 మేము జూనియర్ కాలేజ్ స్టార్ట్ చేశాం సార్. సారీ అకాడమీ స్టార్ట్ చేశాం సార్, సిఏ అకాడమీ. సో పిల్లలు చాలా మంది బయట కాలేజీలో చదివి వచ్చేవాళ్ళు, అందరికీ పర్సంటేజ్లు ఉండేవి కానీ బట్ ఇక్కడ పర్ఫార్మెన్స్ అలా ఉండేది కాదు. మేము ఏంటని ఒక అనాలిసిస్ చేస్తే మాకు అర్థమైంది ఏంటంటే స్టూడెంట్స్ అందరూ క్వశ్చన్స్ మగప్ చేసేసి ఆన్సర్ రాసేసి దే ఆర్ గెటింగ్ లైక్ 98-99%. బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఏంటంటే అంత స్టాండర్డ్ ఉండట్లేదు. అందుకని ఏంటంటే మేము జూనియర్ కాలేజ్ స్టార్ట్ చేసి ఆ కాన్సెప్ట్స్ అని ఇక్కడ నుంచే వాళ్ళకి ఫీడ్ చేస్తానని ట్రై చేస్తున్నాం. ఈ ప్రాసెస్ లో నుంచి వచ్చిందా సరే ఎలైట్ క్యాంపస్ అనేది. ఇందులో ఏంటంటే మొత్తం యాక్టివిటీ బేస్డ్ ఉంటుంది. ఫ్యాకల్టీ ఏదైనా ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే అప్పటికప్పుడు వెబ్ లో నుంచి తీసుకుని వచ్చి లైక్ హీల్ ఎక్స్ప్లెయిన్ ఏ ప్రాపర్ వే. ఓకే, సో దీనివల్ల ఏంటంటే బేసిస్ స్ట్రాంగ్ గా ఉంటుంది ఫస్ట్. సో ఫౌండేషన్ లెవెల్ లో కూడా ఏంటంటే చాలా కంఫర్టబుల్ గా క్లియర్ చేయగలరు. ఓకే, ఇది సార్. అంటే మరి ఇప్పుడు ఎలీట్ గ్రూప్ వాళ్ళకి మీరు ఏదైతే ఎక్స్పోజర్ ఇస్తున్నారో, ఈ నాన్ ఎలీట్ కన్వెన్షనల్ గ్రూప్ ఉంటుంది కదా, అవునండి, వాళ్ళకి కూడా ఈ ఎలీట్ గ్రూప్ యొక్క ప్రివిలేజెస్ వీళ్ళకి ఇవ్వటం, అట్ ద సేమ్ టైం ఎలీట్ వాళ్ళకు కూడా అంతకుముందు ఉండే కన్వెన్షనల్ బెస్ట్ ప్రాక్టీసెస్ ని పరిచయం చేయటం, ఇలాంటి క్రాస్ సెక్షనల్ మెరిట్ ని కూడా వాళ్ళకి అందివ్వడం జరుగుతుంది. అంటే ఇప్పుడు ఇలాంటి ప్రోగ్రామ్స్ జరిగినప్పుడే ఇలాంటివి జరుగుతాయి సార్. యాక్చువల్ గా సెపరేట్ గా ఇప్పుడు మా దగ్గర ఏంటంటే వి హావ్ అవర్ ఓన్ ERP అండి. ఈఆర్పీలో మేము ఏం చేస్తామంటే స్టూడెంట్ మేము చెప్పిన లెసన్స్ అన్ని కూడా, ఇప్పుడు నేను ఇందాక చెప్పాను కదా ఏదైనా సరే ఒక గ్రాఫికల్ మోడ్ లో ఉంటేనే స్టూడెంట్ కి అర్థమవుతుంది. సో మేమేం చేసామనంటే మా ఓన్ ERPలోనే ఈ లెసన్స్ అన్ని కూడా రికార్డెడ్ వెర్షన్ పెట్టామండి. అంటే అవేంటనంటే ఏదో ఒక ఫ్యాకల్టీ చేత చెప్పించినవి ఇట్లా కాదండి, విత్ గ్రాఫిక్స్ అండి. ఇవన్నీ స్టూడెంట్ కు ఉంటాయి. అండ్ ఇఫ్ యూ వాంట్స్ టు రైట్ ఎనీ ఎగ్జామ్ ఆ కాన్సెప్ట్ వినేసి ఆ స్టూడెంట్ మళ్ళీ ఎగ్జామ్ అందులో రాసేయచ్చు ERPలోని. సో ఇంకోటి ఏంటంటే ఇయర్ లాంగ్ ఎప్పుడు కావాలన్నా సరే ఆ లెసన్ లోకి వెళ్ళి ఒకవేళ అర్థం కాదు కాన్సెప్ట్ ఏదైనా ఉంటే అతను చూడొచ్చు. ఈ ఇది 2 ఉంటుందండి. ఈ 2 ఉండడం వల్ల ఏంటంటే దట్ టు గ్రాఫికల్ ఓరియంటేషన్ ఉండడం వల్ల స్టూడెంట్ గా అసలు ఈ కాన్సెప్ట్ అర్థం కాలేదు అనేది అసలు ఉండదు సార్. బ్యూటిఫుల్ అండి సతీష్ గారు, నిజంగా నీడ్ బేస్డ్ కరికులం అంటే ఇలా ఉండాలి. ట్రూ, నైస్. మనకి ఇంకో కాలర్ ఉన్నారు సార్, యూసుఫ్ కూడా నుంచి కృష్ణమూర్తి గారు లైన్ లో ఉన్నారు. నమస్తే కృష్ణమూర్తి గారు. నమస్తే సార్. అడగండి మీ ప్రశ్న సతీష్ గారిని. నమస్తే అండి. నమస్తే అండి సార్. మా బాబు వచ్చేసరికి ఏంటంటే ఇప్పుడు ప్రెసెంట్ 10th చదువుతున్నాడు సార్, సిబిఎస్ఈ సిలబస్. ఓకే, అయితే తను వచ్చేసరికి ఏంటంటే ఒక ఎబవ్ యావరేజ్ స్టూడెంట్ అనుకోండి. బికాస్ ఆఫ్ దిస్ పర్టికులర్ పాండమిక్ సిచ్యువేషన్ ఎడ్యుకేషన్ అనేది కొంచెం, బట్ మేము వచ్చేసరికి తను సిఏ చేయిద్దాం అనుకుంటున్నాం. యావరేజ్ స్టూడెంట్, ఎబవ్ యావరేజ్ స్టూడెంట్ లాంటి వాళ్ళు కూడా సిఏ కోర్స్ అనేది ఇన్ టైమ్ లో కంప్లీట్ చేసుకుని లైఫ్ లో సెటిల్ అవ్వగలరా? సూపర్. ఓకే, మంచి క్వశ్చన్ అండి సార్. ఇక్కడ ఫస్ట్ థింగ్ ఏంటంటే ఈ యావరేజ్ ఇంటెలిజెంట్ అనే కాన్సెప్ట్ ఎక్కడ వస్తుందంటే సార్, పేరెంట్కైనా కానివ్వండి ఫ్యాకల్టీస్కైనా కానివ్వండి, బేస్డ్ ఆన్ జీపీఏ. 10th క్లాస్ లో 10 జీపీఏ వస్తే ఇంటెలిజెంట్, 4.55 వస్తే లేదు పూర్ స్టూడెంట్ అనేది ఒక కొన్ని సంవత్సరాలుగా అలా పడిపోయింది సార్. బాగా మార్క్స్ తెచ్చుకుంటే ఇంటెలిజెంట్, లేదంటే లేదు అనే కాన్సెప్ట్. ఇక్కడ పేరెంట్స్ అయినా సరే ఇంకొక టీచర్ అయినా సరే ఫస్ట్ ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఒక 15 చదివే ఒక స్టూడెంట్ రోజుకు 10 బుక్స్ ముందేసుకుని కూర్చొని చదవాలి అనేది మనం ఎక్స్పెక్ట్ చేయండి సార్. అది ఎక్స్పెక్ట్ చేయకూడదు కూడా. ఈ ప్రాసెస్లో ఏంటంటే స్టూడెంట్ మైండ్ సెట్ 10th ఉన్నట్టు ఇంటర్లో ఉండదు, ఇంటర్లో ఉన్నట్టు ఇంకొక ప్రొఫెషనల్ కోర్సులో ఉండదు సార్. వన్స్ థింగ్ ఏంటి అని అంటే ఒకసారి జాయిన్ అయిన తర్వాత, ఇప్పుడు మేము కొంతమందిని చూసాం సార్ ఇంటర్మీడియట్ లో 98.5% వస్తుంది సార్. ఇక్కడ బేసిక్ ఎంట్రన్స్ ఎగ్జామ్ క్లియర్ చేయలేరు. రీజన్ ఏంటి అని అంటే క్వశ్చన్ ఆన్సర్ క్వశ్చన్ ఆన్సర్ చదివేస్తారు, ఎగ్జామ్స్ రాసేస్తారు, పాస్ అయిపోతారు.
ఇక్కడ ఏంటంటే అలా ఉంది, స్టూడెంట్కి నేను ఇందాక చెప్పాను కదా సార్ ఆ కైండ్ ఆఫ్ ప్రోగ్రామ్స్, ఇలాంటి ప్రోగ్రామ్స్ పెట్టడం వల్ల ఫస్ట్ స్టూడెంట్కి ఇంట్రెస్ట్ జనరేట్ అవుతుంది, అంటే నేను ఎలా చదవాలి ఎలా అర్థం చేసుకోవాలి అనేది ఒకటి వస్తుంది. సో మీరు యావరేజ్ స్టూడెంటా లేదంటే ఇంటెలిజెంట్ అనేది ఆలోచించద్దండి. ఫస్ట్ యూ టేక్ ఏ కాల్, అంటే స్టూడెంట్ని ప్రాపర్గా అకాడమిక్ కౌన్సిలర్తో మాట్లాడించి మీరు ఒకసారి స్టూడెంట్ ఎంతవరకు ఉన్నాడు అనేది చూసి మీరు జాయిన్ చేస్తే డిమెరిట్స్ ఏంటి, ఏరియాస్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్స్ ఏంటి, పాజిటివ్స్ ఏంటి అనేది లైక్ వీల్ ట్రై టు అసెస్ అండి. ఓకే, ఎందుకంటే బేస్డ్ ఆన్ పర్సంటేజ్ పూర్ స్టూడెంట్ అని అనద్దు, అసలు ఆ పూర్ స్టూడెంట్ అనే కాన్సెప్ట్ లేదు సార్ అసలు. అది సో మీరు ఏంటంటే వన్స్ జాయిన్ అయిన తర్వాత ప్రాపర్గా మేము ఇంట్రెస్ట్ క్రియేట్ చేయగలిగితే లైక్ ఈ కెన్ గో ఫర్ ప్రొఫెషనల్ కోర్సెస్, లేదంటే ఇందాక నేను చెప్పినట్టుగా ఏంటంటే గ్రాడ్యుయేషన్ కూడా ప్రాపర్గా చేసి ఆ తర్వాత కూడా సెటిల్ అవ్వచ్చండి. సత్య గారు మీరు మంచి పాయింట్ చెప్పారు. ఇప్పుడు ఒక విద్యార్థి యావరేజా పూరా అంటే కుటుంబ వాతావరణం సరిగ్గా లేదా, వాడి లెర్నింగ్ స్టైల్ ఏంటి అసలు లేదు, వాడికి మోటివేషన్ సరిగ్గా లేదా, లేదా ఫండమెంటల్స్ సరిగ్గా లేవా, సో ఇవన్నీ ఒక పేరెంట్గా అందరూ అర్థం చేసుకోలేకపోవచ్చు. సో ఒక ప్రొఫెషనల్ హెల్ప్ తీసుకొని మీరు అన్నట్టు 1-to-1 ఇంటర్వ్యూ కండక్ట్ చేసుకుంటే అతను ఎలా రాణించగలుగుతాడు, ఒక ఫార్మాట్ ఇవ్వగలుగుతాం. అవునండి. సో అది ప్రతి పేరెంట్ తెలుసుకోగలిగితే అప్పుడు లెర్నర్కి మీలాంటి ఎక్స్పర్ట్స్కి మధ్యలో వర్క్ సునాయాసం అవుతుంది. ట్రూ సార్, ట్రూ. అవునా? సో అందుకే మనకి లెర్నింగ్ స్టైల్స్ అని చెప్పేసి ఉంది చాలా వరకు. వాట్ ఈస్ యువర్ డామినెంట్ లెర్నింగ్ స్టైల్ అది తెలుసుకోలేవారు. చాలా మంచి ప్రశ్న వేశారు సతీష్ గారు. అంటే ఇప్పుడు వారన్నట్టుగా మనకి ఇంకో కాల్ ఉన్నారు సార్, దిల్సుఖ్ నగర్ నుంచి సంతోష్ కుమార్ గారు లైన్ లో ఉన్నారు. నమస్తే సంతోష్ గారు. నమస్తే, అడగండి మీ ప్రశ్న సంతోష్ గారు. సార్ ఇప్పుడు తపస్య గురించి కామర్స్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళకి మంచి ఉంది అని విన్నాను. ఓకే ఓకే ఓకే. ఎలైట్ క్యాంపస్ అని ఒకటి, మళ్ళా వేరే బ్రాంచెస్ అని ఒకటి అనేది నేను కొంత ద్వారా అనుకున్నాను సార్. ఇప్పుడు మా కజన్ ఒకరు ఉన్నారన్నమాట. ఓకే, ఆయనకు నేను తపస్యనే సజెస్ట్ చేద్దాం అనుకుంటున్నా. కానీ ఇంకోటి ఏంటంటే, ఇంతకు ముందు నేను ఒక డిగ్రీ కాలేజ్ కి సజెస్ట్ చేస్తే ఓకే వాళ్ళు ఒకసారి క్యాంపస్ ఒకటి చూపించారు, సెకండ్ ఇయర్ కి మళ్ళా చేంజ్ చేసారు సార్. అలా ఏమన్నా ఇలైట్ గానీ ఇది ఏమన్నా ఉంటుందా అని. ఆల్ రైట్ సార్. మీరు యాక్చువల్గా అంటే ఇప్పుడు మేము ఒక క్యాంపస్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత అదే క్యాంపస్ నే మాకు ఫుల్ఫిల్ కావాలని మా ఒక ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. డెఫినెట్లీ డెఫినెట్లీ. అది చేస్తే కొంచెం వాళ్ళ మైండ్ కూడా డైవర్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటది కదా. వినండి సార్. యా సార్, ఫస్ట్ థింగ్ ఏంటంటే లైక్ మీరు చెప్పిన దాన్ని బట్టి ఇప్పుడు ఒక క్యాంపస్లో అడ్మిషన్ తీసుకుంటే వేరే క్యాంపస్లో కి పంపించారని అన్నారు. అది స్పెసిఫిక్గా మీరు అంటే ఎక్కడ అనేది మెన్షన్ చేస్తుంటే కొంచెం బాగుండేది. బట్ ఈ ఎలైట్ ఇవన్నీ ఏంటంటే సార్, ప్రోగ్రామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇక్కడ క్యాంపస్ కాదండి, ప్రోగ్రామ్ ఇంపార్టెంట్. ఫస్ట్ థింగ్ ఏంటంటే మేము ఎక్కడ చెప్పినా సరే ప్రోగ్రామ్ ఎలా చెప్తాము అనేది ఇంపార్టెంట్. సో మీకేంటంటే ఒక బిల్డింగ్ దగ్గరగా ఉండొచ్చు, ఇంకో బిల్డింగ్ దూరంగా ఉండొచ్చు, అది మీ ట్రావెలింగ్ ఫ్లెక్సిబిలిటీ ఇది. సో ఇక్కడ ఏంటంటే మాకు బిల్డింగ్స్ అనేవి ఇట్ ఇస్ అ బిగ్ ఇన్స్టిట్యూషన్ అండి. ఇప్పుడు 6 బ్రాంచెస్ ఉంటే మాకు ఒక 25 బిల్డింగ్స్ దాకా ఉన్నాయి. సో ఒకే ఏరియాలోనే 4-5 బిల్డింగ్లు ఉంటాయి. సో మేము 90% ఈ బిల్డింగ్లోనే చెప్తాము, బట్ కరికులం అయితే మార్చం సార్. అంటే మేము ఏదైతే ప్రామిస్ చేస్తామో, అంటే ఏ ప్రోగ్రామ్ అయితే మేము కమిట్ అవుతామో ఆ ప్రోగ్రామ్ అనేది యాజువల్గా ఉంటుందండి. ఇంకా రిగార్డింగ్ ఎలైట్ ప్రోగ్రామ్ అంటారా, ఐ థింక్ నేను ఇందాక చెప్పాను సార్, అది మీరు ఒకవేళ వినుంటే మీకు ఆన్సర్, లేదంటే మీరు తర్వాత అయినా చూడండి సార్. ఓకే, చివరి ప్రశ్న సతీష్ గారు, మన తపస్య యొక్క బెస్ట్ ప్రాక్టీసెస్ ఏంటండి? సార్ ఇప్పుడు నేను చెప్పాను కదా సార్, వీ స్టార్టెడ్ విత్ అకాడమీ అండి. రైట్. అకాడమీ తర్వాత వీ స్టార్టెడ్ ఇంటర్మీడియట్ సార్. ఓకే. ఇంటర్మీడియట్ తర్వాత గ్రాడ్యుయేట్ సార్. సార్ మా కాన్సెప్ట్ ఏంటంటే ఇంటర్మీడియట్లో కామర్స్ కోర్స్ చూస్ చేసుకున్న ఒక విద్యార్థి ఐదర్ ప్రొఫెషనల్ కోర్స్ కంప్లీట్ చేసుకుని బయటకు వెళ్ళాలి, ఆర్ఎల్స్ గ్రాడ్యుయేషన్ త్రూ లైక్ మేనేజ్మెంట్ కోర్సెస్ అయినా ఒక ప్రొఫెషనల్ కోర్స్ ద్వారా బయటకు వెళ్ళాలి. సిఏ లాంటి కోర్సెస్ అయితే ప్రొఫెషనల్ కోర్స్ అవుతుంది, మీరు బీబీఏ లాంటి కోర్స్ తీసుకుంటే మేనేజ్మెంట్ కోర్స్ అవుతుందండి. మీరు ఏంటంటే ఇంటర్మీడియట్లు మా దగ్గర 2 ఇయర్స్ కంప్లీట్ చేసిన తర్వాత వీ హ్యావ్ ఏ గ్రాడ్యుయేషన్ ప్రోగ్రామ్ అండ్ వీ హ్యావ్ ఏ ప్రొఫెషనల్ కోర్సెస్ ప్రోగ్రామ్, మీరు 2 జాయిన్ అవ్వచ్చు. మీరు ప్రొఫెషనల్ కోర్స్ లేకపోతే బీబీఏ లాంటి కోర్స్ జాయిన్ అవ్వచ్చు. ఈ బీబీఏలో కూడా ఏంటంటే కస్టమైజ్డ్ ప్రోగ్రామ్ లాంటి దానికి వెళ్ళినప్పుడు ఏంటంటే మీ రిక్వైర్మెంట్స్ మీరు 100% రీచ్ కాగలరు. అంటే వీ కెన్ గివ్ దట్ అష్యూరెన్స్, అంటే స్టూడెంట్ ఎక్కడ వెనకాల పడి ఉన్నాడు అనేది వీల్ ట్రై టు ఫైండ్ అవుట్ అండి. ఆ ఏరియాస్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్స్ ఏంటి అనేది మేము చూసి దానికి ప్రాపర్గా మేము గైడ్ చేస్తానికి ట్రై చేస్తాము. సిఏ లాంటి కోర్సుకి వస్తే చాలా కంఫర్టబుల్గా సిఏ కంప్లీట్ చేసిన తర్వాత క్యాంపస్ ప్లేస్మెంట్స్లో మీకు మంచి జాబ్ వస్తుంది. ఈవెన్ గ్రాడ్యుయేషన్ తర్వాత మీరు కూడా ప్లేస్మెంట్స్ ఉంటాయి సార్. ఈవెన్ రీసెంట్గా కూడా మాకు ఒక 24 కంపెనీస్ ఒకే రోజుతో రిక్రూట్మెంట్ అయింది సార్. ఆల్మోస్ట్ ఒక 168 స్టూడెంట్స్ సెలెక్ట్ అయ్యారు. గుడ్. అన్ని ప్లేసెస్ లైక్ ఫినాన్స్ కానివ్వండి, తర్వాత మార్కెటింగ్ కానివ్వండి, నేను బీబీఏ గురించి చెప్తున్నాను. కంపారిటివ్ ఇప్పుడు బీకామ్లో అనుకోండి, మాకు బీకామ్ జనరల్, కంప్యూటర్స్, టాక్సేషన్, ఆనర్స్, అనలిటిక్స్. ఈ అనలిటిక్స్ అనే కోర్స్ కూడా చాలా కొత్త కోర్స్ సార్. సో ఇది కూడా మేము ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సూపర్. ఇందులో మీరు ఏ కోర్స్ తీసుకున్నా సరే అంటే చాలా ప్రాపర్గా కెరీర్ ప్లాన్ చేసుకోవచ్చు సార్. సార్ మనకి లాస్ట్ కాలర్ జూబ్లీ హిల్స్ నుంచి నవీన్ గారు లైన్లో ఉన్నారు. నవీన్ గారు నమస్తే. నవీన్ గారు నమస్తే సార్. నమస్తే, మీరు అడగండి ప్రశ్న నవీన్ గారు.
సార్ మా బాబు వచ్చేసరికి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ కంప్లీట్ చేశాడు. ఓకే. ఎగ్జామినేషన్ రాయబోతున్నాడు. ఓకే. ఆఫ్టర్ దట్ మేము వచ్చేసరికి ఏంటంటే గ్రాడ్యుయేషన్ బీ స్కూల్స్ తో చూస్తున్నాం. ఇన్ దిస్ ప్రాసెస్ వీ కెన్ ట్రై అవర్ తపస్య. ఓకే. అయితే ఇందుట్లో బిజినెస్ అనాలిటిక్స్ అని చెప్పేసి ఒక కోర్స్ న్యూగా ఇంట్రడ్యూస్ చేశారు సార్, దాని గురించి ఏమైనా చెప్పగలుగుతారా అని చెప్పి కాల్ చేశాను సార్. ఆఫ్టర్ దట్ దానికి ఫ్యూచర్ ఎలా ఉంటుంది, నెక్స్ట్ క్యాంపస్ ప్లేస్మెంట్స్ ఏమైనా ఉన్నాయా మీ కాలేజ్ నుంచి? ఇది నేను చెప్పాను కదా సార్, క్యాంపస్ ప్లేస్మెంట్స్ అనేవి అన్నిటికీ ఉంటాయండి. ఈ బిజినెస్ అనలిటిక్స్ యొక్క మెయిన్ ఆబ్జెక్ట్ ఏంటి అంటే, ఒకళ్ళు ఒక బిజినెస్ స్టార్ట్ అంటే చాలా రఫ్ గా చెప్తాను సార్, ఒక బిజినెస్ ఒకళ్ళు స్టార్ట్ చేస్తుంటే ఈ బిజినెస్ అక్కడ స్టార్ట్ చేయొచ్చా లేదా, ఓకే, ఒకవేళ స్టార్ట్ చేస్తే ప్రాఫిట్ వస్తుందా లేదా, దానికి మ్యాన్ పవర్ ఎలాంటి మ్యాన్ పవర్ కావాలి, టెక్నికల్ గా ఏం కావాలి, నాన్ టెక్నికల్ గా ఏం కావాలి, ఇలాంటివన్నీ కూడా ప్రాపర్ గా ఒక ఆంటర్ప్రినర్ కు ఒకళ్ళు సజెస్ట్ చేస్తారు సార్. ఓకే. సో ఈ సజెస్ట్ చేసే కోర్సే రఫ్ గా చెప్పాలని అంటే బీకామ్ అనలిటిక్స్ అనే కోర్స్ అండి. ఇందులో ఇందులో ఏంటంటే అనలిటిక్స్ కి ఇప్పుడు చాలా పెద్ద మార్కెట్ ఉందండి. ఇందులో బీకామ్ లెవెల్లో బీకామ్ అనలిటిక్స్ కంప్లీట్ చేసిన తర్వాత కూడా మీకు ప్లేస్మెంట్స్ ఉంటాయి, లేదు మేము పోస్ట్ గ్రాడ్యుయేషన్ వైపు వెళ్ళాలి, పోస్ట్ గ్రాడ్యుయేషన్ వైపు వెళ్ళిన తర్వాత మేము జాబ్కి వెళ్తామన్నా సరే లైక్ దే హ్యావ్ లైక్ గుడ్ ఆపర్చునిటీస్ అండి. బట్ ప్రోగ్రామ్ కరికులం ఏంటి అని అంటే, మీరు ఏ గ్రూప్ తీసుకున్నా సరే నేను ఇందాక చెప్పిన కస్టమైజ్ లాగానే ఇందులో కూడా ఏంటంటే వాళ్ళ ఏరియాస్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్స్ ఏంటనేది లైక్ విల్ ట్రై టు ఫైండ్ అవుట్ అండి ఫస్ట్. ఇప్పుడు నేను ఇందాక చెప్పాను కదా, కొంతమంది చాలా మంచి ఇంగ్లీష్ మాట్లాడతారు, చాలా కమ్యూనికేషన్ ఉంటుంది, కొంతమంది సబ్జెక్ట్లో 95% తెచ్చుకుంటారు కానీ స్టేజ్ ఫియర్ ఉంటుంది, కొంచెం ఇంగ్లీష్ మాట్లాడలేదు. సో ఈ కేటగిరీస్ వాళ్ళకి సపరేట్ గా ట్రైనింగ్ ఉంటుందండి. సో కాన్సెప్ట్ ఏంటి అని అంటే, వాళ్ళ ఏరియాస్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ మేము ఏదైతే పేపర్ మీద పెట్టుకుంటామో ఫస్ట్ ఇయర్ సార్, 3 ఇయర్స్ లో ఫుల్ఫిల్ చేసి పంపిస్తాం సార్. ఓకే. సో సతీష్ గారు, మీ విలువైన సమాచారం మహా స్టూడియోకి వచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. వి లుక్ ఫార్వర్డ్ యువర్ ప్రెసెన్స్ వన్స్ అగైన్ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. కామర్స్ సిఏ కోర్సుల పూర్తి వివరాలు ముందే సేకరించి నిపుణులు లేదా మంచి కళాశాలల్లో గైడెన్స్ తీసుకుంటే అతి తక్కువ ఖర్చుతో కామర్స్ సిఏ లాంటి కోర్సులను పూర్తి చేసి కెరీర్ ని అద్భుతంగా తీర్చిదిద్దుకోవచ్చు అంటున్నారు సతీష్ గారు. ఇది ఈరోజు వాట్ నెక్స్ట్ మహా కెరీర్ గైడెన్స్ ప్రోగ్రామ్. మరో కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు మహా న్యూస్.